ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రక్తం తయారవ్వాలంటే, రక్త పుష్టి బాగుండాలన్నా, హెమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలంటే ఐరన్ కావాలి. ముఖ్యంగా మనకి స్త్రీలలో హెమోగ్లోబిన్ అనేది 12 నుంచి 14 గ్రాముల మధ్యలో ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు, పురుషులకి 14 నుంచి 16 గ్రాముల మధ్యలో హెమోగ్లోబిన్ ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు. మరి ఈ హెమోగ్లోబిన్ కంటెంట్ పెరగాలన్నా, రక్తపుష్టి బాగుండాలన్నా ఐరన్ అనేది ఒక రోజుకి ఎంత కావాలి అంటే, మగవారికి 28 మిల్లీగ్రాములు ఒక రోజుకు సరిపోతుంది, ఆడవారికి 30 మిల్లీగ్రాములు ఒక రోజుకు కావాలి. చాలామంది ఈ తీసుకునే ఆహారంలో ఐరన్ కూడా సరిగా లేనందువల్ల ఐరన్ క్యాప్సూల్స్ కూడా వాడుతూ ఉంటారు రక్తపుష్టికి. మరి ఐరన్ని పుష్కలంగా అందించే ఆహారాల్లో నేను క్యాలీఫ్లవర్ కాడలు, బాగా పుష్టిగా ఐరన్ ఉంది, మామిడికాయ పొడి, తవుడు, ఈ మూడిటి పేర్లు నేను బాగా చెప్పడం జరిగింది. అన్నిటికంటే ఐరన్ రిచ్ ఆహారాలు ఈ మూడు అని చాలాసార్లు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, టీవీల ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకొకటి దొరికింది, వీటన్నిటికంటే 10-15 రెట్లు ఎక్కువ ఐరన్ ఉన్న నంబర్1 ఐరన్ రిచ్ ఆహారం తాటి బెల్లము. అసలు తాటి బెల్లములో ఇంత ఐరన్ ఉంటుందని ఎప్పుడూ ఎవరికి తెలియదు, సహజంగా బయటికి రాలేదు ఈ విషయాలు. కానీ ఇప్పుడు స్పెషల్గా సైంటిఫిక్ పరిశోధన తీటిన ద్వారా ఒక ముఖ్యమైన విషయం దొరికింది. 100 గ్రాముల తాటి బెల్లములో 250 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇంత తాటి బెల్లం తింటే చాలు, ఐరన్ క్యాప్సూల్స్ లైఫ్లో వేసుకోవాల్సిన పని లేదు. అందుకని రక్తహీనత ఉన్నవారికి, గర్భవతులకు ఐరన్ ఎక్కువ కావాలి. అందుకనే పూర్వ రోజుల్లో గర్భవతులకు తాటి బెల్లం ఇంట్లో పెట్టి రోజు అంత తినిపించేవారండి. ఇది చూశాను కానీ, ఎందుకోలే మామూలు బెల్లం కంటే తాటి బెల్లం మంచిదనుకున్నాను, కానీ అసలు ఇంత ఐరన్ ఎక్కువ ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మరి ఇది ఎవరిచ్చారు ఇంత ఐరన్ ఎక్కువ ఉన్నట్టు అంటే, ఇది చెప్పాక తాటి బెల్లం విశేషత నేను చెప్తాను. 2013 సంవత్సరంలో హార్టికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ పందిరి మామిడి, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, వీరు మరియు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల సంయుక్తంగా కలిసి తాటి బెల్లం మీద పరిశోధన చేసి తాటి బెల్లంలో ఉండే పోషకాలని వీరు ప్రచురించారన్నమాట. అందులో ముఖ్యంగా తాటి బెల్లం 100 గ్రాములు తీసుకుంటే 250 మిల్లీగ్రాములు ఐరన్ ఉన్నట్టు వీళ్ళు అందించడం జరిగిందన్నమాట. మరి ఇంత ఐరన్ రిచ్ తాటి బెల్లం అసలు ఎలా తయారు చేస్తారు? ఈ మధ్య తాటి బెల్లం బాగా ఫేమస్ అయ్యి రోడ్ల పక్కంట సిటీస్లో చూడండి, ఎంట్రన్స్లో తాటి బెల్లం బుట్టలు పెట్టి అన్ని చోట్ల తెగమ్ముతున్నారు, జనాలు బాగా కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి తాటి బెల్లం కనపడితే ఇంట్లో రక్తహీనత ఉన్నవారికి, గర్భిణీలకి, బాలింతలకి, ముసలవారికి, మరి ఇలాంటి వారందరికీ ఐరన్ రిచ్ తాటి బెల్లం తినిపిస్తే చాలన్నమాట. అసలు తాటి బెల్లం ఎలా తయారవుతుందో తెలుసా? మరి కళ్ళు తాగమంటే తాగుతారా? మీరు తాగరు. తాటి చెట్టు నుంచి వచ్చే రసాన్ని కళ్ళు తయారవటానికి ముందు నేర అంటారు. దీన్ని ఎలా చేస్తారంటే, తాటి గెల్లె వస్తాయి కదా, దాన్ని కట్ చేసి దాని కింద ఒక కుండ కడతారు. ఆ కుండ లోపల సున్నం పోస్తారు. ఆ సున్నం పోయటం వల్ల ఏమవుతుందంటే, బ్యాక్టీరియాలు పెరగకుండా ఆ సున్నం కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఆ తాటి రసం ఏదైతే ఉంటుందో, కారుతుందో, అది పొలవకుండా ఫ్రెష్గా ఉండటం కోసం ఆ సున్నం రాసిన కుండ కడతారు. అందులోకి తాటి రసము కారుతుంది, దాన్ని ఫ్రెష్గా తీస్తే దాని పేరు నీర అంటారన్నమాట. అది చాలా టేస్ట్గా బాగానే ఉంటుంది, పొలవలేదు కాబట్టి. దీన్నే పొలవ పెడితే కళ్ళు అవుతుంది. ఆ బ్యాక్టీరియాలు పర్మెంట్ అయి కళ్ళుగా మార్చేస్తే నురుగొచ్చి తెల్లగా పులుపుతో అదో రకంగా మత్తు తయారవుతుందన్నమాట. అది పొలవకుండా ఫ్రెష్గా తీసిన దాన్ని నీర అంటారు కదా. ఈ నీరాని 8 లీటర్ల నుంచి 9 లీటర్లు తీసుకుని దాన్ని మరిగిస్తే బాగా గడ్డ కట్టేటట్టు మరిగించాలి. ఇప్పుడు చెరుకు రసం 10 గ్లాసులు తీసుకుని
మరిగిస్తే ఒక గ్లాసుడుగా బెల్లంగా గడ్డకడుతుంది అనమాట. అంటే అంత పర్సంటేజ్ తగ్గేటట్టు మరిగిస్తారు. అట్లాగే ఈ 8-9 లీటర్ల నీర మరిగించేసరికి దగ్గర దగ్గర 800 గ్రాముల నుంచి కేజీ తాటి బెల్లం తయారవుతుంది అనమాట. పూర్వం రోజుల్లో అయితే ఏమీ కలపకుండా తాటి బెల్లాన్ని అట్లా కెమికల్స్ లేకుండా ఇచ్చారు. ఇప్పుడు కూడా అట్లాగే చాలామంది ఇస్తున్నారు. ఎవరన్నా కొద్దిగా మార్పులు చేస్తే కెమికల్స్ ఒకటారు కలుపుతారు, కానీ సహజంగా న్యాచురల్ అనే చెప్పొచ్చు. అలా నీరాతో తయారు చేసిన బెల్లమే తాటి చెట్టు నుంచి వచ్చిన రసం కాబట్టి తాటి బెల్లము అంటారు. ఈ చెరుకుతో వచ్చే బెల్లాలు లేనప్పుడు ముందు నుంచి మన పూర్వీకులందరూ వాడిన బెల్లము తాటి బెల్లమే. అన్నిట్లో తాటి బెల్లం వేసేవారు, అందరికీ తినిపించేవారు ముఖ్యంగా తాటి బెల్లాన్ని. అలాంటి తాటి బెల్లంలో 100 గ్రాములు తీసుకుంటే 381 కిలోకేలరీల శక్తి లభిస్తుంది. ఇందులో 90 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇక ప్రోటీన్స్, ఫ్యాట్స్ విషయానికి వస్తే ఫ్యాట్ 0.7 గ్రామ్ అంటే లేనట్టు లెక్క. అది ప్రోటీన్ 1 గ్రామ్, ఫైబర్ 2 గ్రామ్స్. వీళ్ళు ఇచ్చిన బాపట్ల మరియు ఈస్ట్ గోదావరి బందిరి మామిడి వారు ఇచ్చిన పరిశోధనల ప్రకారం పోషకాలు ఇవన్నమాట. కాల్షియం 100 గ్రాముల తాటి బెల్లంలో 110 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుందన్నమాట. కాబట్టి రక్తహీనత సంబంధమైన సమస్యలు ఉన్నవారు రక్తహీనతను తగ్గించుకోవటానికి ఈ తాటి బెల్లాన్ని చాలామంది మొలకలు తింటారనుకోండి, ఖర్జూరంతో పాటు అంత తాటి బెల్లం కూడా నంచుకుంటూ మొలకలు తినండి. వెజిటబుల్ జ్యూసులు తాగుతాం. వెజిటబుల్ తాటి బెల్లం పౌడర్ చేసుకుని ఆ పౌడర్ కలుపుకుంటే వెజిటబుల్ జ్యూస్ ద్వారా తాటి బెల్లం ఈజీగా వెళ్ళిపోతుంది. అప్పుడు తేనె, ఖర్జూర పొడి లాంటి బదులుగా తాటి బెల్లం పొడి వాడుకోవచ్చు అన్నమాట. అలాగే ఎప్పుడన్నా ఫ్రూట్ జ్యూసులు తాగేటప్పుడు తాటి బెల్లం పొడి అంత వేసుకుంటే చాలు. పిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి తప్పనిసరిగా ఇవ్వాలి, అటు ముసలివారికి కూడా. ఎందుకంటే పిల్లలకి పేగుల్లో పాములుండి ఎక్కువ రక్తం తాగేసి రక్తహీనత ఎక్కువ వస్తుంటాయి చాలామందికి. ముఖ్యంగా నెలసరి బాగా ఎక్కువ అయిపోయి బ్లీడింగ్ బాగా ప్రాబ్లం వల్ల చాలామంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతుంటారు. భారతీయులు 80% మందికి రక్తహీనతే ముఖ్యంగా స్త్రీలలో ఉందట. మరి ఇలాంటి వారందరికీ తాటి బెల్లం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఈ రూపాల్లో తాటి బెల్లం వాడుకుంటే చాలా మంచిది. నేను ఇంతకుముందు మామూలు బెల్లం అయినా అంతసేపు వండుతారు కాబట్టి వేడి చేయటం వల్ల తేడాలు వస్తాయి, తాటి బెల్లమైన అంతసేపు మరిగిస్తారు కాబట్టి తేడాలు వస్తాయి అని నేను చెప్పడం జరిగింది. కానీ ఐరన్ కొరకు తాటి బెల్లం ఇంత మంచిదని ప్రత్యేకంగా పరిశోధన ద్వారా నిరూపించారు కాబట్టి అందుకని దీన్ని మీ అందరికీ తెలియజేస్తే ఇక్కడి నుంచి తాటి బెల్లం వాడుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.